హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మీ అందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీ అనేది చూపించబోతున్నాను అనమాట. సో అదేంటంటే చింత చిగురు పచ్చడి అనమాట. సో ఈ చింత చిగురు ఈ సీజన్లోనే మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇందులో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ కరోనా సీజన్లో మనకి విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తినాలి అంటున్నారు కాబట్టి, సో చక్కగా హెల్దీ అయిన రెసిపీ అనమాట. సో ఈ చింత చిగురులో మనకి విటమిన్ సి అనేది, యాంటీ ఆక్సిడెంట్స్, అలానే చాలా మంచి పోషక విలువలు అనేవి మనకి చింత చిగురులో ఉంటాయన్నమాట. సో ఈ చింత చిగురుని పచ్చడిగా తయారు చేసుకొని ఎలా అనేది ఎలా తయారు చేసుకోవాలి, అలానే ఇందులో ఏమేమి వేస్తే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నిటితో పాటు ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూసేద్దామన్నమాట. అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసే విధానాన్ని మనం తెలుసుకుందాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, ధనియాలు, అలానే వెల్లుల్లి, అలానే వేరుశనగ పప్పులు, అలానే కొంచెం మెంతులు, అలానే జీలకర్ర. సో రుచికి సరిపడ సాల్ట్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామంటే, ముందుగా వీటన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని తర్వాత పచ్చడిని తయారు చేసుకుందాం. సో ఈ చింత చిగురు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో మేము హాస్టల్స్లో ఉన్నప్పుడు మా మదరు, అలానే మా అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఈ చింత చిగురిని మేము ఎక్కువగా వాడుతూ ఉంటాం. లైక్ వంకాయ కూర చేసిన చింత చిగురు వేసుకుంటాము, ఎందుకంటే ఈ సీజన్లో మాత్రమే దొరికేది కాబట్టి చక్కగా వంకాయ కూరలో వేసుకుంటాం. అలానే మెత్తాళ్ళు, ఇలాంటి ఎండు చేపలు ఉంటాయి కదా, వాటిని తయారు చేసేటప్పుడు వేసుకుంటాము. అలానే మనం పప్పులో వేసుకుంటాం. ఇలా ప్రతి ఒక్క రెసిపీలో కూడా ఈ సీజన్లో కంపల్సరీ వారంలో 4 సార్లు మేము ఈ చింత చిగురిని వాడతామన్నమాట. సో ఇది చక్కగా మా ఇంట్లోనే ఉన్న చెట్టుకి వచ్చిందనమాట. ఇప్పుడే జస్ట్ కోసుకొచ్చి నేను కడిగి ఇక్కడ పెట్టేశానమాట. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఇలా కోసుకొని తయారు చేసుకుంటామన్నమాట. చాలా ఫ్రెష్గా మనకి ఎటువంటి పుల్లలు ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. ఇదే చింత చిగురు మీరు బయట కొనాలంటే ఒక 30 to 40 రూపీస్ వరకు తీసుకుంటారు. సో వీక్లీ ఒక 4 టైమ్స్ మేము ఈ సీజన్లో ఈ దీంతోనే అన్ని రెసిపీస్ కూడా తయారు చేస్తామన్నమాట. సో చాలా మంచి హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేద్దామో తెలుసుకుందామా మరి? చలో. సో మనం ఎంటీ కడాయి తీసుకోవాలన్నమాట. దీనిలో ఎటువంటి ఆయిల్ కూడా మనం యాడ్ చేయాల్సిన పని లేదు. సో ధనియాలు ఇవన్నీ కూడా మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో లైట్గా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. మరి మాడిపోయినట్టు కాకుండా ధనియాలు జస్ట్ ఆయిల్ లేకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ధనియాల తర్వాత మనం ఏం వేసుకోవాలంటే, చక్కగా ఈ శనగపప్పు, శనగ విత్తనాలు ఉన్నాయి కదా, ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఈ శనగ విత్తనాలు వేసుకోకపోతే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మరి ఎక్కువగా ఉంటుందన్నమాట, తినలేము. సో కంపల్సరీగా ఈ శనగిత్తనాలు పడితేనే దాని యొక్క టేస్ట్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుందన్నమాట. సో ఈ మిరపకాయలు వేసేటప్పుడు ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి వేయించుకోవచ్చు. సో ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మిగిలినా కూడా లాస్ట్లో మనం చింత చిగురు కూడా నూనెలోనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి. సో ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఎండుమిర్చి, అలానే మన ఈ శనగపప్పు, ధనియాలు టేస్ట్ అంతా కూడా వీటి మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మన చింత చిగురు అనేది చక్కగా పంటి కింద తగులుతూ టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందన్నమాట. సో మనం రుచికి సరిపడ ఎండుమిర్చిని తీసుకోవాలి. అలానే మన స్పైసీనెస్ పని పట్టి కూడా ఈ ఎండుమిర్చిని మనం తీసుకోవాలన్నమాట. ఈ చింత చిగురు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఒక 20 ఎండుమిర్చి వరకు తీసుకున్నానన్నమాట. అవి కూడా స్పైసీవి అన్నమాట, చాలా ఎక్కువ స్పైసీ ఉంటాయి, అందుకని అన్ని తీసుకున్నాను. స్పైసీనెస్ లేకపోతే ఇంకొన్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట, గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఈ చింతపండు కూడా ఫ్రెష్గా మా చెట్టు నుంచి కోసుకొచ్చింది కాబట్టి ఎటువంటి కాడలు అలాంటివి లేవన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఈ రెసిపీ అనేది మీరు అందరూ కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించే రెసిపీ. అలానే చక్కగా మన అన్నంతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, చపాతీసు, ఏ దేంతో అయినా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. పుల్లగా అట్లా ఏమి ఉండదన్నమాట. దానిలోని కాడలు ఇవన్నీ కూడా పంటి కింద తగులుతుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో దీని టేస్ట్ ఎప్పుడైతే మనం రోట్లో నూరుకుంటామో అప్పుడే చాలా బాగుంటుందన్నమాట. నేను మర్చిపోయి ఇవి వేసేసానమాట, శనగిత్తనాలు. సో ముందుగా ధనియాలు ఇవి మనం చేసుకోవాలన్నమాట.
ఎందుకంటే ఇవి పొడిలాగా ఉంటే దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుందని చెప్పేసి మెదగవన్నీ తొందరగా అలా చెప్పారు మా అత్తయ్య గారు. సో దీన్ని మేము మా అత్తయ్య గారు అలానే మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మల టైం నుంచి కూడా చాలా బాగా వండుకుంటామన్నమాట. ఒక్కరోజు మా అమ్మ డబ్బాలో పెట్టిస్తే ఒకే రోజులో అయిపోయేదన్నమాట, కొన్ని రోజులు నిలవ ఉంటుందని చెప్పేసి ఇస్తే. సో చక్కగా ఇలా వన్ బై వన్ కూడా మనము మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా చేసేసుకొని చక్కగా ఫైనల్లో ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసుకొని దాన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. సో వన్ బై వన్ ఇలా ఎండుమిర్చి అలానే వెల్లుల్లి, ఇంకా మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఆనియన్స్ వేసుకోకుండా కూడా దంచుకోవచ్చు. లేదు ఒక 2-3 డేస్ వరకు పర్లేదు అనుకుంటే ఈ ఆనియన్స్ని కూడా మనం ఈ నూరేటప్పుడు పచ్చివే అన్నమాట ఆనియన్స్ కూడా వేసింది. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే మన కారపొడి కూడా రెడీ అయిపోయింది, మన ధనియాలు మిక్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు వెల్లుల్లి అలానే కరివేపాకు ఆల్రెడీ ఇప్పుడే వేసేస్తున్నాం, దాని ఫ్లేవర్ అంతా కూడా పడుతుందని. సో పచ్చుల్లిపాయలు అనమాట, ఇవి కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మరి మెత్తగా దంచుకుంటే బాగుండదు అన్నమాట. కచ్చా పచ్చాగా దంచుకొని తర్వాత మనం ఆ వేయించుకున్న చింత చిగురు కూడా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది, ఎందుకంటే చాలా ఓల్డెన్ రెసిపీ అలానే గోల్డెన్ రెసిపీ కూడా అనమాట. చాలా బాగుంటుంది, మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కరోజులోనే తినేశారనమాట, బాగుంది బాగుందని హాస్టల్లో. సో మీ అందరికీ కూడా షేర్ చేయాలనిపించింది అందుకనే. సో ఈ రెసిపీని మీ అందరికీ మీ అందరితోనూ నేను షేర్ చేసుకున్నాను అనమాట, ఎలా వచ్చిందనేది తప్పకుండా చెప్పండి నాకు. ట్రై చేయండి, ఈ సీజన్లో మాత్రమే దొరికిద్ది అనమాట, ఇంకే సీజన్స్లో ఈ చింతచిగురు మనకి దొరకదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయన్నమాట, ఫాలో అవ్వండి. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మరింత మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. తొక్కలుగానే ఉండాలన్నమాట, ఎందుకంటే ఆ తొక్కలు అవి మన పంటి కింద పడ్డప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, మరి మిక్సీలో లాగా మెత్తగా వేసుకుంటే టేస్టీగా ఉండదన్నమాట. సో చింత చిగురు లేతది కాబట్టి ఇలా మెత్తగా అయిపోయింది, మీరు బయట కొనుక్కొచ్చుకుంది అయితే ఇంకొంచెం కాడలు కాడలుగా అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని పోప్ పెట్టి పోప్ కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా తినేసేయచ్చు అన్నమాట. సో మీకు నిల్వ ఉండాలి అంటే ఆనియన్స్ వేసుకోకుండా నూరుకోవచ్చు. సో ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ చింత చిగురు నూనె వేసి ఉప్పు వేసి కొంచెం వేయించేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఎండుమిర్చి ఈ దినుసులన్నీ వేసుకొని నూరుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని పోపు పెట్టి రెడీ చేసుకుందాం. సో పోపు పెట్టేసుకుంటున్నాం అన్నమాట, చక్కగా పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆల్రెడీ యాడ్ చేసామని చెప్పేసి ఇందులో మళ్ళీ వేయలేదన్నమాట. సో నూరేటప్పుడే మనం కరివేపాకు వేసాము. సో ఆయిల్ అనేది ఫస్ట్ పీల్చేస్తుంది ఫ్రెండ్స్, డోంట్ వరీ, తర్వాత అంతా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం సేపు ఆగితే ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది అన్నమాట పచ్చళ్ళలో నుంచి. సో ఇలా ఆయిల్తో మనం పోపు పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకుండా కూడా మనం టేస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎక్కువ రోజులు ఒక 2-3 డేస్ వరకు ఉంటుందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ కూడా ఉంటుంది. చక్కగా మనం ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు కూడా మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో ఎక్కువ రోజులు, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ఆనియన్స్ వేసుకొని దంచుకోకుండా నార్మల్గా వెల్లుల్లిపాయలు ఇంతవరకు వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్,